वेलकम टू टेक एंड कुकी मन रेसीपी फिश शेप्ड वेज समोसा इदी चाला चाला रुचिगा उंटुंदी पिल्ललु बागा इष्टपड़तारु दीनिकी तयारी विधानमु मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोवाली अंदुलोकी 1 कप गोधुम पिंडिनी याड चेयाली 1 टेबल स्पून वाम याड चेसुकोवाली वाम वेयटं वल्ल मनकु डैजेस्ट बागा अवुतुंदी रुचि की सरिपड़ा साल्ट वेसी बागा मिक्स चेसुकोवाली इप्पुडु कोद्दी कोद्दीगा वाटर याड चेसुकुंटू मन चपाती पिंडिलागा कलुपुकोवाली मरी लूजुगा काकुंडा मरी गट्टिगा काकुंडा सेमी साफ्टुगा कलिपि दीनिपैन ఒక మూత నుంచి 15 మినిట్స్ పక్కన ఉంచాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఉడికించి తురిమిన బంగాళ దుంపలను యాడ్ చేయాలి పొటాటో తురుమును కూడా యాడ్ చేసుకొని తర్వాత 1/2 కప్పు క్యారెట్ తురుము 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేయాలి సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర తరుగు క్యాబేజ్ తరుగు 1/2 కప్పు క్యాబేజ్ తరుగు సన్నగా తరిగి ఉంచుకున్న 4 ఉల్లిపాయల తరుగు 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా సిలిండర్ షేప్ లో చేసుంచుకోవాలి ఇప్పుడు చూడండి పిండి ఇక్కడ బాగా సరిపోయింది బాగా మెత్తబడింది ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం చపాతి లాగా రోలింగ్ పిన్ తో రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఈ స్టఫింగ్ ని మధ్యలో ఉంచుకోవాలి ఇప్పుడు స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి ఈ విధంగా స్టఫింగ్ ని మధ్యలో ఉంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలో వాటర్ ని ఇలా కార్నర్స్ అంతా కూడా వాటర్ అప్లై చేసుకోవాలి అప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది ఈ విధంగా వాటర్ అప్లై చేసుకొని కొద్దిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా రెండిటిని కూడా ఫిష్ షేప్ వచ్చేలాగా మధ్యలో కొంచెం నొక్కుకుంటూ ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు పెప్పర్ ని ఐలాగా ఉంచుకోవాలి చూడండి ఫిష్ షేప్ వచ్చేసింది చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడు వీటన్నిటిని కూడా అదే విధంగా చేసి ఉంచుకుందాము ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని లో టు మీడియం లో అడ్జస్ట్ చేసుకొని మన సమోసాల్ని ఆయిల్ లో వేయాలి ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని ఈ విధంగా టూ వైప్స్ కూడా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి చూడండి బాగా వేగిపోయాయి ఫిష్ సమోసా రెడీ అయ్యింది